करोना बार नुंडि प्रजलनु विमुक्ति चेयाली मोर्टालिटी अन्नटुवंटिदि पूर्तिगा तग्गिंचाली అన్నటువంటి దాని మీద దృష్టి పెట్టి మనం పరిపాలన సాగించడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా ఈ యొక్క కరోనాకి మందు లేదన్నటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు. ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ముఖ్యంగా వెనుకబడిన ప్రాంతాలు కాబట్టి ప్రతి ఒక్క కుటుంబానికి ఒక బుక్కును చేర్చాలి అన్నటువంటి ఉద్దేశంతో ఈ యొక్క బుక్స్ని ప్రచురించడం జరిగింది. ఎన్ని హౌస్ హోల్డ్స్ ఉన్నాయో అన్ని బుక్స్ని మనం ప్రచురిస్తూ ఉన్నాం. కలెక్టర్ గారికి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, వాలంటీర్స్ ఎవరైతే ఉన్నారో గవర్నమెంట్ వ్యవస్థ ద్వారా ఇది ప్రజోపయోగమైనటువంటి కార్యక్రమం కాబట్టి ప్రజలందరినీ దీనికి ఏ చర్యలు తీసుకోవాలి అన్నటువంటి దాన్ని తెలియజేసేటటువంటి ఉద్దేశం కాబట్టి మెడిసిన్ రావడానికి ఇంకా కొంత టైం పడుతుందేమో. ఆ టైం మెడిసిన్ వచ్చేంత వరకు వ్యాక్సిన్ వచ్చేంత వరకు మనం అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకనంటే ఇది ఏ రకంగా మ్యూటేట్ అవుతుంది, మ్యూటేట్ అయిన తర్వాత ఏ పార్ట్స్ మీద బాడీ పార్ట్స్ మీద ప్రభావం చూపుతుంది అన్న దాని మీద కొంత సందిగ్ధం ఉన్నటువంటి ఉంది. కాబట్టి ప్రజలందరూ ఒక్క విషయం పాత్రికేయుల ద్వారా నేను వెల్లడించుకుని తెలుసుకున్నాను. విశాఖపట్నంలో ముఖ్యంగా ఇక్కడికి పరిపాలనా రాజధాని వస్తుంది కాబట్టి భూముల రేట్లు బాగా పెరగడం జరిగింది. ఆ భూముల రేట్లు పెరిగినటువంటి దృష్ట్యా చాలామంది ఈరోజు ప్రభుత్వ భూములను ఆక్రమించుకునేదానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. గతంలో ఆక్రమించుకున్నారు, ఆక్రమించుకున్నటువంటి భూముల్ని తిరిగి ప్రభుత్వ పరం ఎలా చేయాలి అన్నటువంటి విషయంలో ప్రజలందరూ కూడా వారు సహకరించాలి. మీ దృష్టికి ఎవరైనా ప్రభుత్వ భూమిని ఆక్రమించినట్లయితే ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే మీరు తప్పకుండా కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి, జీబీఎంసీ కమిషనర్ గారికి, సిపి గారికి, పోలీస్ అధికారులకి అందరికీ కూడా తెలియజేయాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా ఇప్పుడు రీసెంట్గా కొన్ని రోజులుగా ఏ పేపర్లో భూ ఆక్రమణకు గురైంది, ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైంది అని నా దృష్టికి వచ్చినట్లయితే నేను ఇమ్మీడియట్గా అదే రోజు కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి, సిపి గారికి, జీవీఎంసీ కమిషనర్ గారికి, అధికారులందరికీ కూడా నేను పంపించడం జరుగుతూ ఉంది. దాని మీద అరెస్టులు జరుగుతూ ఉన్నాయి, చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉన్నాయి. ఈ ఏ స్థాయికి చెందినటువంటి వ్యక్తి అయినా అది ఎవరైనా కూడా మంత్రులు కాదు, ఎమ్మెల్యేలు కాదు, ఎమ్మెల్సీలు కాదు, రాజకీయ నాయకులు కాదు, అధికారులు కాదు, ఎవరైనా కూడా ఇటువంటి ప్రభుత్వ భూములు ఆక్రమించేదానికి చర్యలు కానీ పాల్పడితే ఎటువంటి సందేహించవద్దు, చర్యలు తీసుకోండి, కఠినమైనటువంటి చర్యలు తీసుకోండి, ఈవెన్ అరెస్టులకైనా సిద్ధం కండి అన్నటువంటిది నేను విజ్ఞప్తి చేయడం జరిగింది. దానికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కూడా సుముఖంగా ఉన్నారు. ఎటువంటి పరిస్థితుల్లో ఒక్క ఇంచి ప్రభుత్వ భూమి కూడా ప్రైవేట్ పరం కాకుండా చేయడం జరుగుతుంది. అందరూ కూడా సహకరిస్తూ ఉన్నారు, కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు అందరూ కూడా, సిపి గారు అందరూ కూడా సహకరిస్తూ ఉన్నారు. రీసెంట్గా కూడా కొన్ని అరెస్టులు జరిగినాయి, రాబోయే కాలంలో కూడా కొన్ని అరెస్టులు జరుగుతాయి. నేను ఒక్కటే చెప్తా ఉన్నాను, ఇటువంటి చర్యలకు పాల్పడవద్దు అని నేను మళ్ళీ తిరిగి నేను అదే విషయాన్ని చెప్తా ఉన్నాను. ఇక్కడ ఒక విచిత్రమైనటువంటి విషయం ఏంటంటే సంఖ్యాపరంగా కాపు సామాజిక వర్గం, యాదవ సామాజిక వర్గం అత్యధికంగా ఉన్నటువంటి ఈ యొక్క వెలమ సామాజిక వర్గం, మత్స్యకార సామాజిక వర్గం వీళ్ళందరూ అత్యధికంగా ఉన్నప్పటికీ కూడా భూములన్నీ కూడా మిగతా సామాజిక వర్గాల వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. అది గతంలో ఇది కొంచెం చిన్న సిటీ అయినప్పుడు, ఎక్కువ అభివృద్ధి చెందినప్పుడు ఇక్కడికి వచ్చి అఫీషియల్గా ఇన్వెస్ట్ చేసుకోవడం జరిగింది,
అప్పటిలో ఎవరు పట్టించుకోనప్పుడు ప్రభుత్వ భూములన్నిటిని కూడా ఆక్రమించుకోవడం జరిగింది. ఎవరైనా దాన్ని లీగల్ గా వాలిడ్ గా కొనుక్కుంటే ఎవరికి అభ్యంతరం ఉండదు. కానీ ప్రభుత్వ భూముల్ని ఎవరైతే ఆక్రమించుకున్నారో వారి దగ్గర నుంచి తప్పకుండా ప్రభుత్వం తీసుకుంటుంది. తాత్కాలికంగా వీళ్ళందరూ కూడా కోర్టులకు వెళ్ళి స్టే తెచ్చుకొని వాళ్ళు అనుభవించడం జరుగుతూ ఉంది. స్టే అన్నటువంటిది ఎంతో కాలం నిలవదు. దీనికి సపరేట్గా కొంతమంది అడ్వకేట్స్ని పెట్టి ఎక్కడెక్కడ స్టే తీసుకొచ్చుకున్నారో ఆ ప్రాపర్టీల విషయంలో వాటిని అన్నింటినీ స్టే వెకేట్ చేయించి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని నేను పత్రికాముఖంగా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాను. ఇంకా కరోనా విషయంలో లాస్ట్లో ముఖ్యంగా మన జిల్లా విశాఖపట్నం జిల్లా ముఖ్యంగా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో, జాయింట్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జీహెచ్ఎంసీ కమిషనర్ అధికారులు అందరూ కూడా వైద్య సిబ్బంది వైద్య అధికారులు అందరూ ప్రతి ఒక్కరూ చాలా కష్టపడి పోలీసు యంత్రాంగం అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా కష్టపడి పనిచేశారు. ర్యాంకింగ్ విషయంలో COVID-19 హాస్పిటల్స్ విషయంలో విశాఖపట్నం యావరేజ్న 1.5 1.4.8 యావరేజ్తో సీరియల్ నెంబర్ 1లో ఫస్ట్ ర్యాంక్లో ముందుండడం నిజంగా అభినందించదగిన విషయం. కలెక్టర్ గారిని నేను ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. అందరినీ కూడా అధికారులందరినీ కూడా జిల్లా యంత్రాంగం అందరినీ కూడా ముఖ్యంగా నేను అభినందిస్తూ నేను సెలవు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.